ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2023కు సంబంధించి సబ్మిట్ చేసినటువంటి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ యొక్క స్టేటస్ ఎలా ఉంది అని తెలుసుకోవడం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ పైన కనబడుతున్నటువంటి ఈ యొక్క లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి హోమ్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ స్టేటస్ తెలుసుకునేటువంటి లింక్ ఏదైతే ఉందో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో ముందుగా మనం స్టేటస్ తెలుసుకోవడానికి కనీసం టీచర్ యొక్క ఎంప్లాయీ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కోసం మన మొబైల్ ఫోన్కి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి వెరిఫికేషన్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని, క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ మనకి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ యొక్క గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన యొక్క ట్రాన్స్ఫర్కి అప్లికేషన్కి మనం పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాని స్టేటస్ మనం తెలుసుకోవచ్చు. సేమ్ ఆ మూడు డీటెయిల్స్ అంటే ట్రెజరీ ఐడి, నెక్స్ట్ అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, రిసీవ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయగానే మన యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి డిస్ప్లేలో కనబడుతూ ఉంటుంది. దీనిలో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ డివైఈఓ ఆర్ ఎంఈఓ, అట్లాగే కన్ఫర్మేషన్ ఆఫ్ ఆర్జేడి డిఈఓ. దీంట్లో మనకి ఈ కాలంలో వచ్చేసరికి డివైఈఓ ఎంఈఓ లెవెల్లో మనకి అప్లికేషన్ ఇంకా నాట్ యట్ వెరిఫైడ్ అని, ఆర్జేడి డిఈఓ లెవెల్లో అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకి వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి మనకి స్టేటస్ కనపడుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్డ్ అని కనపడితే మన అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాని తాలూకా ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. అట్లాగే ఇక్కడ కనపడుతున్నటువంటి డౌన్లోడ్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ని మనం మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్కి మనం సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాని స్టేటస్ని మనం ఇలా తెలుసుకోవచ్చు.